మీ దేవుడు ఎవరు అని అడిగితే యోహాను గారు చెప్పారు, ఆయన ఆత్మస్వరూపి, ప్రేమాస్వరూపి, వాక్యస్వరూపి అని చెప్పారు. వీటికి రూపాలు లేవు, ఆత్మకు రూపం లేదు. ఆత్మ ఎలాంటిది అంటే, మీరు ఆ గ్రౌండ్లో కూర్చున్నారు, మీ మీద గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలిని, గాలి వీచినప్పుడు మీరు దాన్ని అనుభవించి చల్లగా ఉంది అంటారు. అనుభవిస్తారు కానీ వీచిన గాలిని మీరు చూడలేరు, గాలిని చూడలేరు. పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఎవరు కూడా నేను గాలిని చూశాను అన్నవారు లేరు. మన పైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి, ఆ కాంతి మన మీద ప్రసరిస్తూ ఉంది. ఆ కాంతిని మన పిడికిలతో పట్టుకోలేము, అనుభవిస్తామంతే. ఆత్మ దేవుణ్ణి అనుభవించటానికి ఈ శరీరానికి యోగ్యత లేదు, ఇది మట్టి. ఈ మట్టికి ఆత్మకు సంబంధం లేదు. లోపటున్న అంతరంగ పురుషుడికి ఆత్మకు సంబంధం ఉంది. ఈ మట్టి నుండి నువ్వు వేరవ్వాలి. దాని అర్థం, మట్టికి సంబంధించినటువంటి గుణలక్షణాలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి గుణలక్షణాల నుండి నువ్వు వేరవ్వాలి. నీ ఆత్మ వేరై ఆత్మతో నీవు చూసినప్పుడు ఆత్మ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆ రీతిగా అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుణ్ణి చూశారు. నన్ను గమనించాలి, అపోస్తలుడైన పౌలు ఒక్కరోజు ఈ రీతిగా మాట్లాడాడు, నేను ఒక మనిషిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రిందట అతడు ఆత్మతో కొనిపోబడెను, శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. అతడు 3వ ఆకాశంలోనికి వెళ్ళాడు, అది పరదేశు. అక్కడ వచింప శక్యం కాని మాటలు ఆయన విన్నాడని సెలవిచ్చాడు. కాబట్టి ఒక వ్యక్తి మన మధ్యనున్న ఆత్మస్వరూపైన దేవుణ్ణి చూడటానికి ఈ శరీర ఉద్రేకాలు, శరీర ఆవేశాలు ఏవి పనికిరా. ఈ శరీరం నుండి నీవు ప్రత్యేకించబడితేనే ఆత్మలో నీవు ఆయన్ను చూడగలవు. ఆ సామర్థ్యతను సంపాదించుకోవాలి. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అనేది అందరూ చెప్పే మాట. ఆర్టీసీ బస్ ఎక్కితే 3 దేవుళ్ళ ఫోటోలు ఆ స్థలంలో ఉంటాయి. ముస్లిం సహోదరుల దేవుడు, హిందూ సహోదరుల దేవుడు, క్రిస్టియన్కి సంబంధించిన దేవుడు. యేసు ప్రభుల వారి రూపం ఆ స్థలంలో కనిపిస్తుంది. ఆయన అలాగుంటాడని ఎవరికి తెలుసు? చాలామంది క్రీస్తు ప్రభుల వారి స్వరూపాన్ని చెప్పలేకపోయారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పాడు. ఓ భక్తుడు అంటున్నాడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, ఆయన ఎర్రటివాడు, తెల్లటివాడు, 10,000 మందిలో అతి కాంక్షనీయుడు అని చెప్పాడు. ఆయన రూపం చెప్పలేదు, ఆయన ఎత్తు, పొడవులు ఏవి చెప్పలేదు. ఎర్రటివాడు ఆయన, ఆయన తెల్లటివాడు, 10,000 మందిలో అతి కాంక్షనీయుడు అని చెప్పాడు. మరొక భక్తుడు చెప్పాడు, యెహెజ్కేల్ అని, తూర్పున యెహోవా ప్రభావాన్ని నేను చూశాను. ఆయన స్వరము విస్తారం, జల ప్రవాహముల ధ్వనివలి ఉంది అని అన్నాడు. తూర్పున ఆయన ప్రభావాన్ని చూశాను, ఆయన ప్రభావంలాగా కనిపించాడు. ఆయన కంఠస్వరం విన్నాను, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంది. ఓ పెద్ద ఘోష వినిపిస్తూ ఉంది. ఆ భయంకరమైన శబ్దం అది, ఏ మనుష్యుడు వినతగిన శబ్దం కాదది, అంత గొప్ప శబ్దం అది. అది భయానకమైనది కాదు, ప్రేమతో కూడింది అటువంటి శబ్దం అని చెప్పాడు. మత్తయి అనే భక్తుడి రీతిగా చెప్పాడు, తూర్పున యెహోవా సరి, ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొందినప్పుడు
ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చెప్పాడు. యేసు ప్రభువు వారి ముఖము సూర్యుడిలాగా ప్రకాశించాది. ఈ భూమి మీద మనమున్నాం, పైన సూర్యుడున్నాడు. మనము సూర్యుని ఎప్పుడు నిటారుగా చూడలేము. ఆ కాంతి మన కళ్ళకు మసకలు కమ్మిస్తుంది. అంత కాంతివంతమైన వాడు ఆయన. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఆయన మహిమాన్వితమైన తేజస్సులో అమరుడై ఉన్న దేవుడు అని చెప్పాడు. ఆయన మహిమతో కూడిన తేజస్సు కలిగిన వాడు, ఆయన అమరుడు, ఆయనకు మరణం లేదు అని చెప్పాడు. ఆయనను గూర్చి భక్తుడు యోహాను గారు చెప్పారు, ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన నోటి నుండి రెండొచ్చులు వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది, ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నాడు, ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవి అని చెప్పాడు. ఈ రీతిగా ఒక్కొక్క భక్తుడు ఆ దేవునిని ఆత్మలో చూస్తూ, ఆ రీతిగా ఆత్మలో చూసిన ప్రతి వ్యక్తికి దేవుడు ఆ దర్శనాన్ని ప్రసాదించాడు. రాత్రి సమయమందు దేవుణ్ణి చూడాలనుకునే ప్రతి బిడ్డ ఈ శరీరంతో కాదు, ఇది మట్టి, ఆయన మహిమగల దేవుడు. అందుకని ప్రభుల వారు సమరీ ఆ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా మీరు ఆ కొండ మీద దేవుని ఆరాధించారు మంచిది, కానీ ఇప్పుడు దేవుని ఆరాధించే విధానం వేరు. దేవుని ఆరాధించాలంటే దానికి సత్యము మనం కలిగి ఉండాలి. ఎవరా సత్యము అంటే యేసు ప్రభుల వారే. ఆయన నీలో ఉండాలి. ఆయన నీలో ఉంటే మేమెవరో మాటలు దేవునివని ఎంతో ఆసక్తిగా వచ్చి విన్నారు. మా ఇమ్మానుయేలు సహవాసం తరఫున రెండు చేతులు జోడించి మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తామని మేము చెప్పలేం. మా కొరకు ప్రార్థించమని అర్థిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మీరు చాలా మంది, అయితే మీరు మా కొరకు ప్రార్థించవచ్చు. ఇమ్మానుయేలు పరిచర్యలో పనిచేసే దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళ కొరకు ప్రభా మీరు కనికరం చూపెట్టి వారి పరిచర్యను అభివృద్ధి చేయండి అని. మా ఇమ్మానుయేలు పరిచర్యల ఉద్దేశం కేవలం సువార్త ప్రకటించాలి అనే. మాకు పేరు ప్రతిష్టలు అవేవి మాకు అవసరం లేదు. మమ్మల్ని ఎవరో పొగడాలి, మమ్మల్ని ఎవరో గొప్పగా చెప్పాలి అనేవి మాకు అవసరం లేదు. కృపగల దేవుడు మమ్మల్ని రక్షించిన నాటి నుండి ఆయనను మా భుజముల మీద పెట్టి ఆయన వెళ్ళమన్న ప్రతి స్థలంలోకి ఆయనను ఊరేగించుకుంటూ వెళుతున్నాం. ఆ భాగ్యం దేవుడు మాకు ప్రసాదించాడు. మా భుజముల మీద ఉన్న కృపగల దేవుడు ఎప్పుడు మా పని, మా యొక్క పనులను బట్టి లేక మా జీవితంలో ఉన్న ఉడుదుడుకుల్ని బట్టి ఆయన దిగి వెళ్ళిపోకుండా మా మరణం వరకు ఆయన మోస్తూ ఆయన్ను ఘనపరచటానికి కొరకు మీరు ప్రార్థించాలని మరలా ఒకసారి మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. నా ముందు చాలా పెద్దలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వారు రావడం మాకెంతో ఆశీర్వాదకరం. దయచేసి గమనించాలి, వారి దీవెనలు కూడా నిత్యము మాకుండాలి. సహాయాలు, మీరిచ్చే కానుకలు, వీటి ద్వారానే నడిపించబడుతూ ఉంది. మేమెవరిని చేయి పట్టి అడగడం కానీ మా పరిస్థితులు చెప్పడం కానీ ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. మీకు ప్రేరేపించబడి ఏదైనా ఇస్తే మా రెండు చేతులు జోడించి మీరిచ్చే ఆ శ్రేష్టమైన కానుకను తీసుకొని మీ కొరకు మానక ప్రార్థిస్తాం. దేవుడు మాకు నేర్పించిన పద్ధతి అది. ఇమ్మానుయేలు పరిచర్యలో చాలామంది దైవ సేవకులు ఉన్నారు, దైవ సేవకురాండ్లు ఉన్నారు. బిడ్డలు చాలా త్యాగపూరితంగా, కొంతమంది ఆడబిడ్డలు, కొంతమంది మగబిడ్డలు, వివాహం అవసరం లేదు,
దేవుడే మాకు చాలని దేవుని కొరకు వారు చాలా వైరాగ్యంగా వారు చేస్తున్నారు. దయచేసి అందరి కొరకు ప్రార్థించాలని మరలా ఒక్కసారి ఈ ఇమ్మాన్యుయేల్ సహవాసానికి సంబంధించిన ఒక వ్యక్తిగా మీ అందరికీ మరలా ఒక్కసారి నా రెండు చేతులు జోడించి మా శిరస్సులు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాం. మా ఆశ కూడికలకు వచ్చిన ప్రతి వారు కూడా దీవించబడాలని, కూడికలకు వచ్చిన ప్రతి బిడ్డ విడుదల పొందాలని, కూడికలకు వచ్చిన ప్రతి బిడ్డ మమ్మల్ని కాదు మాతో ఉన్న యేసు ప్రభుల వారిని చూడాలని, ఆ కృపగల దేవుని యొక్క ప్రత్యక్షత మీకు కలిగి ఈ స్థలంలో నుండి మీరు వెళ్ళాలని మా ప్రార్థన. మమ్మల్ని చూస్తే మా దగ్గర ఏమీ లేదు. భక్తులు అంటారు వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు మాకిచ్చింది నీకు ఇస్తామని. ఈ రాత్రి కూడా అదే మార్గంలో మేమున్నాం. మా దగ్గర వెండి బంగారాలు లేవు, ఏదో సంపాదించాలి, ఆస్తులు కూడగట్టాలి, అంతస్తులు కట్టుకోవాలి, భూములు సంపాదించాలి, భవనాలు కట్టుకోవాలి, బంగారం ధరించాలి, ఇవేవి లేవు. మాకున్నదంతా కూడా శరీరానికి కప్పుకోవటానికి దుస్తులు, కడుపు నింపుకోవటానికి పట్టెడన్నం, దానికి మించి మేము కానీ మా దగ్గర దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డలు కానీ ఇంకేమీ ఆశించలేదు. ఆ రీతిగా పరిచర్య చేయటానికి తీర్మానం చేసుకొని ఈ ప్రాంతాల్లో, తరువాత మదనపల్లి ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థించండి, ఇప్పుడు దీవించునుగాక. మీ చేసే పనులను దేవుడు ఇంకనూ అభివృద్ధి చేయనుగాక. మీలో చాలామంది నోరు తెరిచి ఆమెన్ అని చెప్పలేదు, నేను ఆశీర్వాదము అని మాట్లాడలేదు, కాబట్టి మీరు నేను మాట్లాడే మాట వింతగా ఉంది, దీవించునుగాక అని. ఆశీర్వాదం భూ సంబంధమైనది, దీవెన పరలోక సంబంధమైనది. ప్రభుల వారు సెలవిచ్చారు, నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలన పరలోక సంబంధమైన దీవెనైతే ఇహ పరలోకాల్లో అవి నీకు చాలా దీవెనకరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ చెప్పండి ఆమేన్.